हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेरु दारा सुनील कुमार। ई रोजु रीजनिंग सेकंड क्लास अंडी। फर्स्ट क्लास ऑलरेडी ओक रेंडु पजिल्स एक्सप्लेन चेसामु। दानी पैन उन्न ऐ बटन नी मीरु क्लिक चेस्ते आ वीडियो ओपन अवुतुंदी, दानी विनंडी। सो ई रोजु वच्चेसि रेंडु पजिल्स रेंडो रीजनिंग क्लास चूस्तुन्नामंडि। सो इक्कड मीरु चूस्तुन्नारु फस्ट क्वेश्चन वच्चेसि स्टडी द फॉलोइंग इनफर्मेशन अंड आंसर द गिवन क्वेश्चंस। सो ओकर प्राक्टिस चेयाली अनुकुंटे जस्ट वन टू मिनट्स वीडियो ने पास चेसेसी क्वेश्चन की मीरु सॉल्व चेयंडी। ओके, दानि तर्वात क्वेश्चन्स डिस्प्ले अवुतायि, वाटिकि आंसर्स मीरु ट्राई चेयोच्चु। सो हियर क्वेश्चन इज ए बी सी डी ई एफ जी एंड हेच आर सीटिंग अराउंड ए स्क्वायर टेबल, स्क्वायर टेबल फेसिंग अवे फ्रम द सेंटर in such a way that four of them sit at corners of the square while four sits at the middle of the each of four sides. So four square annadu kabatti manam rendu possibilities raaskundam, rendu possibilities. So away from the center annadu kabatti just eight members, four at corners, four at middle sides. నెక్స్ట్, సో మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ లేకుండా అంటే ఒక యారో మార్క్ అవుట్ సైడ్ వేసుకోండి. ఈ వీడియో చాలా స్లోగా ఉంటుందండి, ఎందుకంటే బిగినర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో హియర్ ఏ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ సీట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్, అంటే ఎఫ్ మిడిల్లో కూర్చున్నాడు, అంటే ఎఫ్ అనేది ఇక్కడ రాసుకుందాం మనం ఎఫ్, ఇక్కడ కూడా ఎఫ్. ఏ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, అంటే రైట్ అంటే ఏ ఇక్కడ ఎఫ్ ఇక్కడ ఉన్నాడంటే ఏ. సో జీ హూ డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ద కార్నర్స్ ఆఫ్ ద టేబుల్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి, అంటే జీ కార్నర్స్లో కూర్చోడు, అంటే మిడిల్ సైడ్ కూర్చున్నాడు. అది ఎలా అంటే సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి, డికి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఉన్నాడు అంటే. సో ఇక్కడ మనము డి అనుకున్నాము, ఇక్కడ జి. సో సేమ్, ఇంకా పాసిబిలిటీ ఏం లేదు కాబట్టి డి జి. నెక్స్ట్, ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ బి టేకెన్ ఫ్రమ్ వన్ సైడ్, అంటే అది రైట్ సైడా లెఫ్ట్ సైడా అన్నది మనకేం ఇవ్వలేదు. సో మనం కేస్ వన్ కేస్ టూ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం చూద్దాం. ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ బి, ఇక్కడ డి ఉన్నాడు, టూ పీపుల్ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బి వస్తుంది. అదే మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అవుట్ సైడ్ కదండి, లెఫ్ట్ సైడ్ వన్ టూ ఇక్కడ బి. ఓకే, సి ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ జీ, జీకి ఇమ్మీడియట్ నైబర్ సి కాదు అంట, అంటే ఇక్కడ సి కాదు. నెక్స్ట్, ఇక్కడ సి కాదు, ఇక్కడ సి కాదు అంటే మిగిలిన ప్లేస్ వచ్చేసి ఇది సి ఈ కేసులో. నెక్స్ట్, హెచ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. బి ఎక్కడ ఇక్కడ ఉన్నాడు అంటే అవుట్ సైడ్ కదా, సో లెఫ్ట్ అంటే వన్ టూ, సో దిస్ ఈజ్ హెచ్. ఇక్కడ కూడా వన్ టూ ఇక్కడ హెచ్. నెక్స్ట్, ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ జీ ఆర్ ఎఫ్, జీకి ఎఫ్కి అంటే ఈ ప్లేస్ ఈ సర్ ఈ కేసులో మనకి మిగిలింది ఈ, కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ జీ ఆర్ ఎఫ్, సో ఈ కేసు మొత్తం రాంగ్ అయిపోతుంది. జీకి ఎఫ్కి, ఎఫ్కి ఇక్కడ కాదు అంటే ఇంకా మిగిలిన వచ్చేసి ఈ అండ్ సి. సో ఇది ఈ యొక్క పజిల్ అరేంజ్మెంట్. సో అవుట్ సైడ్ కాబట్టి అన్ని ఎర్రర్ మార్క్స్. ఐ హోప్ మీ అందరికి కూడా ఇదే ఆన్సర్ వచ్చింది అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ హెచ్ వెన్ కౌంటెడ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. సో లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటే ఇక్కడ దిస్ సైడ్. సో ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ హెచ్, అంటే ఇక్కడ హెచ్ నుండి బి వరకు వన్ వన్, సో ఏ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ బి అండ్ హెచ్, సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ అంటే వన్ టూ త్రీ థర్డ్, ఇట్ ఈస్ హెచ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, what will come in place of dash in the
ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటే ఒక సీక్వెన్స్ ఇచ్చారు దాని ప్రకారం నెక్స్ట్ వచ్చే సిరీస్ ఏంది అని ఫైండ్ అవుట్ చేయాలి ఏఎఫ్ ఏఎఫ్ అంటే ఇక్కడ మనం చూస్తే ఏ ఉంది ఇక్కడ ఎఫ్ ఉంది మధ్యలో ఒక నెంబర్ మిస్ అయింది నెక్స్ట్ ఎఫ్ హెచ్ ఇక్కడ ఎఫ్ ఉంది టూ మిస్ అయింది టూ మిస్ అయింది సో హెచ్ వచ్చింది నెక్స్ట్ హెచ్ సి త్రీ వన్ టూ త్రీ మిస్ అయ్యి సి వచ్చింది సో త్రీ మిస్ అయింది నెక్స్ట్ మిస్ అయ్యేది ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అంటే డి సో ఇట్ ఈస్ సి కామా డి సి కామా డి ఇస్ ద నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ వెన్ కౌంటెడ్ లెఫ్ట్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ సో ఈ నుండి ఎఫ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఇట్ సైడ్ ఈ వన్ టూ త్రీ ఫోర్ ఇట్ ఈస్ ఫోర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు హెచ్ హెచ్ తోటి బి ఏంది అంటే సెకండ్ టు ద రైట్ ఓకే సెకండ్ టు ద రైట్ ఇవి అండి ఫైవ్ క్వశ్చన్స్ ఆప్షన్స్ నేను ఇవ్వడం మర్చిపోయాను సో మీరు డైరెక్ట్ ఆన్సర్స్ చేసుకోండి సో ఈ పజిల్ మనకు ఒక ఎయిట్ మెంబర్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు స్క్వేర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ దానికి సంబంధించిన ఫైవ్ క్వశ్చన్స్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి ఓకే ఫాలో ద గివెన్ నెంబర్ సిరీస్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అంటే ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడు ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ త్రీ ఇన్ ద గివెన్ సిరీస్ అంటే ఈ సిరీస్లో ఏవేవైతే మల్టిపుల్స్ ఆఫ్ త్రీ ఉన్నాయో వాటి యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు చూస్తే మనము ఇక్కడ త్రీ నైన్ త్రీ సిక్స్ త్రీ నెక్స్ట్ వచ్చే సిక్స్ నైన్ సిక్స్ త్రీ నైన్ నైన్ త్రీ ఇట్లా యాడ్ చేస్తే నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ వన్ థర్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ నైన్ ఈజ్ సిక్స్టీ సిక్స్ సో సమ్ ఈజ్ సిక్స్టీ సిక్స్ ఓకే మీరు అంత కావాలనుకుంటే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇఫ్ వీ డివైడ్ ద సిరీస్ ఇన్ టూ టూ హాఫ్ వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ అంటే ఇక్కడ ఇచ్చిన సిరీస్ని టూ హాఫ్స్గా డివైడ్ చేయాలి మనము దాంట్లో ఫస్ట్ హాఫ్లో ఆడ్ నెంబర్స్ ఎన్ని వాటి సమ్ సెకండ్ హాఫ్లో ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనం కౌంట్ చేస్తే త్రీ టోటల్గా సో టోటల్గా థర్టీ టర్మ్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డివైడ్ అయిపోయింది సో ఫస్ట్ హాఫ్లో ఆడ్ నెంబర్స్ అంటే అండర్లైన్ చేస్తున్నా సెవెన్ వన్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ ఇవి సో మీరు యాడ్ చేస్తే టోటల్ వచ్చేసి సెవెన్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఫార్టీ సో వీటి సమ్ వచ్చేసి ఫార్టీ వచ్చింది అదే సెకండ్ హాఫ్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ టూ ప్లస్ టూ ఫోర్ టెన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే ఫోర్టీన్ సో ఫార్టీ మైనస్ ట్వంటీ సిక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇస్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ టెన్త్ అండ్ ట్వెల్త్ నెంబర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ లెఫ్ట్ ఎండ్ అండ్ సమ్ ఆఫ్ ఫిఫ్త్ అండ్ సెవెంటీన్త్ నెంబర్స్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ సో మనము లెఫ్ట్ ఎండ్ నుంచి టెన్త్ ట్వెల్త్ ఇక్కడ ఫిఫ్టీన్ ఉన్నాయి అనుకున్నాం కదా అంటే టెన్త్ వచ్చేసి దిస్ వన్ సెవెన్ అండ్ ట్వెల్త్ ఫైవ్ ఈ రెండింటి యొక్క అడిషన్ ఎంత అంటే ట్వెల్వ్ నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సెవెంటీన్త్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఫిఫ్త్ అంటే త్రీ ఫోర్ ఫైవ్ టూ సెవెంటీన్ అన్నాడు అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది ఫోర్ వీటి యొక్క సమ్ వచ్చేసి సిక్స్ సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు
is equal to 6. Okay, the difference between sum of 10th and 12th numbers from the left hand and sum of 5th and 17th numbers from right hand is 6. Next, fourth question. How many composite numbers are there in the given series? Okay, composite numbers ante enti? Composite numbers ante rendu antakanna ekku factors undali. Okay, so ikkada chusukunte enno composite numbers vachesi underline 9, next vachesi 6, 8, 4, next 4, 8, 6, 9, 6, 9, 4, 9, 4. So total 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. So total ga composite numbers vachesi 13. Next, fifth question chudamandi. Which number is 6th to the left of the number which is 17th from right end? So 17th from right end. 17th ante manam ikkada chusam kada inta mundu 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. So 17th number. Adhe 6th to the left of the number annadu. Okay, 1, 2, 3, 4, 5, 6. So number is 8. 8. Okay, number series questions. Next, study the following information and answer the given questions. So same and vocal mere 2 minutes video and pass chesukoni ee puzzle me solve cheyochu. So ikkada 8 persons P Q R S T U V and W live on different floors of a building. The bottom most floor is numbered as 1 and the floor above is 2. And 8 7 6 5 4 3 2 1. So ఇది ఒక బిల్డింగ్ 8 ఫ్లోర్స్ బిల్డింగ్. నెక్స్ట్, సో R లివ్స్ అబౌవ్ T's ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. అంటే టాప్ మోస్ట్ ఫ్లోర్ లో R ఉండకూడదు. S లివ్స్ జస్ట్ అబౌవ్ W. S లివ్స్ జస్ట్ అబౌవ్ W. ఇది ఒక పేర్. W హూ డస్ నాట్ లివ్ అడ్జసెంట్ టు V. సో P లివ్స్ 2 ఫ్లోర్స్ అబౌవ్ U. అంటే U ఎక్కడైతే ఉంటారో దానికి 2 ఫ్లోర్స్ అబౌవ్ లో P. ఇంకేం చెప్తున్నాడు, U హూ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. అంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఇది స్టార్టింగ్ పాయింట్. సో U హూ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఆడ్ నెంబర్ అంటే ఇక్కడ మనం రాసుకోవచ్చు వన్ కండిషన్ U, సెకండ్ కండిషన్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉండొచ్చు, థర్డ్ కండిషన్ లో ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉండొచ్చు. అదే మనం సెవెంత్ ఫ్లోర్ లో అనుకుంటే ఇక్కడ యూకు పైన సెకండ్ ఫ్లోర్ లో పి ఉండాలి. సో ఈ కేసు అనేది పాసిబుల్ కాదు సెవెంత్. సో పి లివ్స్ 2 ఫ్లోర్స్ అబౌవ్ యూ. అంటే 1 2 పి ఇక్కడ పి. ఓకే, అండ్ 3 పీపుల్ లివ్ బిట్వీన్ యూ అండ్ బీస్ ఫ్లోర్. అంటే యూకి వీకి మధ్యలో 3 పీపుల్, 3 పర్సన్స్ ఉంటారు. యూ ఇక్కడ ఉన్నారు అంటే 1 2 3 ఇక్కడ వి. నెక్స్ట్ 1 2 3 వి, 1 2 3 ఇక్కడ బి, 3 ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. అట్లీస్ట్ 3, నెక్స్ట్ ఈ కండిషన్ చూద్దామండి. ఎస్ డబ్ల్యూ వెంట వెంటనే ఉండాలి. సో మనం ఫస్ట్ కేసులో కానీ చూసుకుంటే రెండు ఉన్న ఖాళీలు ఎక్కర్లేవు. అంటే ఇక్కడ డబ్ల్యూ అని రాసామనుకో, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, డబ్ల్యూ హూ డస్ నాట్ లివ్ అడ్జసెంట్ టు వీస్ ఫ్లోర్. అంటే ఎస్ ఇక్కడ, డబ్ల్యూ ఇక్కడ. సెకండ్ కండిషన్లో ఇక్కడ ఎస్ వస్తారు, డబ్ల్యూ. థర్డ్ దాంట్లో ఇక్కడ ఎస్, ఇక్కడ డబ్ల్యూ. కింద డబ్ల్యూ రాయడం ఎందుకంటే వి డబ్ల్యూ ఇస్ నాట్ అడ్జసెంట్ టు వీస్ ఫ్లోర్ అన్నాడు. ఇవి ఈ కండిషన్. నెక్స్ట్, అట్లీస్ట్ 3 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ వి అండ్ ఎస్ ఫ్లోర్. వీకి ఎస్కి 3 ఫ్లోర్స్ ఉండాలి. అంటే 1 2. సో ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయంటే ఈ కేసు రాంగ్. వీకి ఎస్కి 1 2 అట్లీస్ట్ 3 ఉండాలి అన్నాడు. సో ఈ కేసు కూడా రాంగ్. సో ఇంకా మిగిలింది ఏంది, ఈ కేస్. అంటే 1 2 3, 3 కేస్. ఓకే, 3 ఎస్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆర్ లివ్స్ అబౌవ్ టీస్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. ఆర్ ఇక్కడ కాదు అంటే ఇంకా మిగిలిన ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఆర్, ఇక్కడ టీ, ఇంకా మిగిలిన వచ్చేసి క్యూ.
So this sequence Q V R P T U S W. Okay, I hope ide vachindi anukunta meek answer kuda. So this one is the correct arrangement. So question chustamandi manam first question. Who lives on bottom most floor? So bottom most floor lo evaru unnaru? W unnaru. So answer vachesi second one W. Okay, next question chuddam. So ikkada four questions unnai kada andi manam just sequence rastunnam. Q V R P Q V R P T U S W T U S W అంటే 8 7 6 5 4 3 2 1. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫోర్ ఆర్ ద సేమ్ ఇన్ సర్టెన్ వే దస్ ఫార్మ్స్ ఎ గ్రూప్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ అన్నాడు. సో క్యూ కి ఆర్, క్యూ ఆర్ అంటే వన్ గ్యాప్ ఉంది, క్యూ వన్ గ్యాప్ ఆర్, పియు అంటే వన్ గ్యాప్ యు ఉంది, ఎస్ డబ్ల్యూ అంటే నో గ్యాప్, అదే విపికి one gap only. So answer vachesi sw is different in the given question. Next, how many persons live above r's floor? R's floor kanna paina entha mandi unnaru? R 6 lo unnadu kaabatti paina 1 2 members unnaru. Okay, next, on which of the floors does t lives? T ekkada unnadu? Fourth floor lo unnadu. Okay, t is lives on fourth floor. Next, which of the following statement is correct? U lives on fourth floor, correct? U third floor ante idi wrong. Q lives on bottom most floor, idi wrong. T lives just below U's floor, U ki just below T unnara ante wrong. Two floors, there are two floors between V and T, V ki T ki madhyalo two floors unnai, so this is the correct one. Okay, so five questions puzzle. Next question chuddam. So ikkada study the following information and answer the following question. So idu vachesi directions based ante. So em antaru, there are 7 points, total 7 points unnayanta, they are at a certain distance with respect to each other. So q is 8 meters west of p, ante ikkada p undi anukundam, oka 8 meters lo q. Next, T is 11 meters north of Q. 11 meters north of Q and which is T. Next, O is 15 meters west of T. O which is 5 meters. O. R is 9 meters south of point O. R 9 meters and 11 and 2 work 9 work 9. R. M is 12 meters east of R. Ikkada 5 undi, ikkada 8 అంటే 7, సో 1 మీటర్ గ్యాప్ ఉంటుంది. ఓకే 12 ఇట్ ఇస్ m, ఈ ఇక్కడ ఇచ్చేసి 2 మీటర్స్ ఉంటుంది. ఓకే g ఇస్ 2 మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ m అంటే ఇక్కడ g. ఇది ఎన్ని మొత్తం 7 పాయింట్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7. ఓకే ఇది డైరెక్షన్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, what is the shortest distance between m and point o? M ki o ki ante ikkada nunchi ikkada next idi, so ikkada vachesi 9, idu vachesi 12, ante 12 square plus 9 square ante 144 plus 81 it is 225, nothing but root 2, it is 15. So answer 15 meters. Next question, what is the direction of t with respect to g? G toti t a direction lo undi, ikkada g undi, t undi ante north west, so north west. Next question, okay, what is the distance as well as direction of p with respect to g? G nunchi p vachesi, p vachesi east side lo undi, distance is 1 meter, so answer is 1 meter east. So ivi three questions andi. Next question, yes, so inequalities because you say s statements icharu, rendu conclusions icharandi, so v is equal to s, v nunchi s ki no way, so this is wrong. Q to m, q to t, t to m darle, so it is also wrong. So answer vachesi neither
one nor two. Next statement, statement ichadu conclusion, rendu conclusions andi. So check cheddam l to z, l to z emanna way unda ante l to m, m to n, n it nunchi ikkada z. Okay, so this one is correct. And s to o, s to o ante s to n, n to z, no n again n to o, so it is also correct. So for this question both both 1 and 2 follows. Next third one ikkada oka statement two, rendu conclusions. So I to d, b to d, rendu d lne I. So I is equal to b annadu ante manam ikkada replace chesukunte I ne untundi. So I to d ante b, so it is either 1 or 2, either 1 or 2. So inequalities I think just oka 90 seconds lo 5 6 questions attempt cheseyachandi, meer baaga practice chesthe. Okay, next one. So this coding, study the following information carefully and answer the given questions. So in certain code it is given knowledge is power, acquiring knowledge is important, education is important. So ikkada manamu individual raaskundamandi. Knowledge is ikkada common ga undi. Next knowledge is ikkada common undi ante mk pq rs, mk pq undi common ga. So power is rs, power means rs. Next knowledge is, is anedi moodu dantlo common ga undi kabatti mk pq, mk pq ikkada pq, so is pq. Next ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ రెండు దాంట్లో. సో పీక్యూ తీసేస్తే డిఈ ఎన్ఎస్, ఎన్ఎస్, సో ఇంపార్టెంట్ ఈజ్ ఎన్ఎస్, ఇంపార్టెంట్ ఈజ్ ఎన్ఎస్. నెక్స్ట్ ఇంకేం ఉన్నాయి వర్డ్స్, ఈజ్ ఇంపార్టెంట్ అయిపోయింది, ఎడ్యుకేషన్ ఈజ్ డిఈ, ఎడ్యుకేషన్ వచ్చేసి డిఈ. So education is important, knowledge is power, so is power ayipindi. Ikka knowledge ante knowledge, pq rs this the mk. Okay, ala oka 1 minute aina kuda prathi okka daniki code raaskodam manchidandi. Next question chuddam, first question, how is acquiring knowledge coded in the given language. Knowledge in the acquiring అంటే ఇక్కడ ఉంది, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, పీక్యూ ఎన్ఎస్ ఎంకే, పీక్యూ ఎన్ఎస్ ఎంకే తీసేసి సిఏ, అక్వైరింగ్ వచ్చేసి సిఏ అండి. సో అక్వైరింగ్ నాలెడ్జ్ సిఏఎంకే ఈజ్ ద ఆన్సర్, సిఏఎంకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ పవర్ కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్. పవర్ అంటే ఆర్ఎస్. ఓకే నెక్స్ట్ వన్, how is education coded in the given language. Education ante de ikkada undi kada de, so second one. Next how is important is coded in the given language. Important is means important is pq ns, pq ns ante pq ikkada undi ns ante. So so ivi andi reasoning I think esic udc mts sso exams lo రీజనింగ్ కి 25 మార్క్స్ వెయిటేజ్ ఉంది అనుకుంటా. ఓకే ఈ 25 క్వశ్చన్స్ ఈరోజుతో ఈ వీడియో అండి. సో ప్రతిరోజు నైట్ 11 o'clock కి రీజనింగ్ కి ప్రాక్టీస్గా క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఎవరైనా ఈఎస్ఐసికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ అండి.